ఎమ్మెల్యే స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రియతమ నాయకులు నియోజకవర్గ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెగ్నూరు పట్టణంలో ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అనే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో 7 లక్షల మంది పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ప్రతిష్టాత్మకంగా మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 1.45 కోట్ల కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ సర్వే చేయడం జరిగింది. దేశంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పైన ఇలాంటి పెద్ద సర్వే చేయడం ఇదే మొదటిసారి. దీనికి మేమంతా గర్వపడుతున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల మత ప్రాంతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీలు బలంగా ఉన్న ప్రాంతంలో కూడా సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే చేయడం వెంబడి జనాలంతా నానమ్మకం నువ్వే జగన్ అన్న అని చెప్పడం జరిగింది. దాదాపు 1 కోటి 10 లక్షల మిస్డ్ కాల్స్ పార్టీకి పోవడం జరిగింది అని అన్నారు. లబ్ధిదారుల ఖాతాలోనే నేతలనే సురక్షితమైనవి, విద్యాదీవనైతే వసతీవనైతేనేమి, అలాగే ప్రతి ఒక్కరికి రేషన్ అయితేనేమి, అలాగే ఆరోగ్యశ్రీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధిదారుల అకౌంట్లకు డైరెక్ట్గా పోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ అవినీతి రహితంగా ఈ కార్యక్రమాలన్నీ, గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్క అవసరాన్ని నేరుగా చేస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన జనాల నమ్మకం ఇంకా పెరిగింది. కాబట్టి మా పార్టీ పైన ఇంకా మా భద్రత పెరిగింది. కాబట్టి ఇవన్నీ మేము వెల్లడించడానికి మేము సంతోషపడతా ఉన్నాం, గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ దేశంలో ఎక్కడ చేయనటువంటి సర్వే వైఎస్ఆర్సీపీ చేసి ఒక నెల లోపల అన్ని హౌస్హోల్స్ రాష్ట్రంలో దాదాపు 99% హౌస్హోల్స్ బిజీ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ పార్టీకి దక్కింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలన జనాలు బాగా కొడతా ఉన్నారు. దీన్ని చూసి ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెత్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గతంలో మోడీ గారిని తిట్టడం జరిగింది, నక్సలైట్ అని అదని ఇదని. ఈరోజు మరి మోడీ గారి సంక్షేమం బ్రహ్మాండంగా ఉందని ఈరోజు చెప్పడం దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి వేరే పార్టీతో పొత్తుంటేనే ఆయన గెలవగలడు. ఎందుకంటే గతంలో చూడటం జరిగింది, ఎప్పుడైనా పొత్తు లేకుండా, ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎప్పుడు ఎలక్షన్ వెళ్ళలేదు. ఇప్పుడు బీజేపీతో మళ్ళీ పొత్తుకోవాలని ఆయన పెంపర్లాడుతున్నారు. ఆయన మర్చిపోయినట్టున్నాడు. తిరుపతిలో అలిపిరి దగ్గర అమిత్ షా పైన రాళ్ళదారి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు మోడీ అని పాకులాడుతూ ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు, తన సొంతంగా పోటీ పడలేనని చెప్పి ఈరోజు అన్ని కుర్చీలు పంపుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పైన.